స్లోగా స్లోగా ఆ చూడండి ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి ఆ పోనేండి ఈ ధ్వజస్తంభం చూసి మీరు ఇదేదో గుడి అనుకోకండి 50 50 గాల్ది ఇదండి అనగా తెలుసు కదండి గొర్రెల్ది ఇగో ఆడ కనబడుతుంది కదండి మన ఆంధ్రాలో కర్ణాటకలో ఉన్నట్టు తమిళనాడులో కూడా 50 50 గాల్ ఉన్నారు వాళ్ళు ఇలా కదా అంత కాపీ పేస్ట్ గాలే కదా ఇలా బతుకి స్వతంత్రంగా ఏమ ఉండదు కదా వీళ్ళకి అస్తిత్వం లేని అడక తినే మతం కదండి అందువల్ల ఈ ధ్వజస్తంభం పెట్టుకుంటారు గుండ్లు కొడతారు కొబ్బరికాయలు అగరబత్తులు పూజలు బొట్టోటి తీసేస్తారు అంతే తాలిబుట్టు కూడా తీరు అటు ఇటుగాని హృదయంతోటి ఎందుకురా ఈ గొర్రెల బతుకు తో బాలరాజు ఏంటి ఇది।